ఉత్తరాంధ్ర సామంతరాజు బి విజయసాయిరెడ్డి గారు ఒక ట్వీట్ చేశారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా వైజాగ్ని కాదంటున్న టీడీపీని ఉత్తరాంధ్రలో ఓడించాలి అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఈ వైజాగ్ని క్యాపిటల్ అని ఇంగ్లీష్లో క్యాపిటల్ లెటర్ రాసి మరీ తమ వైఖరిని మన విజయసాయిరెడ్డి గారి ద్వారా అధికార వైసీపీ తెలియజేసిందన్నమాట మరి వైజాగ్ని క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని విజయసాయిరెడ్డి గారు అంటే మూడు రాజధానుల సంగతి ఏమైంది అని మీకు అనుమానం రావచ్చు అసలు అది ఎప్పుడు ఎజెండాలో లేదు రాజధానిని విశాఖపట్నానికి మార్చాలన్నదే మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వం ప్లాను అయితే నేరుగా విశాఖ అంటే బాగుండదు కాబట్టి దీనికోసం ఆ పార్టీ పెద్ద ఎత్తుగడే వేసింది అదే మూడు రాజధానులు వికేంద్రీకరణ దానికే అభివృద్ధి వికేంద్రీకరణ అని పేరు పెట్టారు అమరావతి మీద యుద్ధం ప్రకటించడానికి మాత్రం ఈ మంత్రం బాగా పనికొచ్చిందండి మూడు ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాలంటే ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమల్లో తల ఒక రాజధాని ఉండాలని చెప్పి ఒక సిద్ధాంతం కూడా చేశారు దీనికోసం సౌత్ ఆఫ్రికాను కోర్టు చేశారు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి అని చెప్పి మాట్లాడారు మేధావులంతా కూడా మరి ఈ ఉదాత్త ఆలోచన పట్ల హర్షామాదాలు కూడా వ్యక్తం చేయడం మనం చూసాం ఇక అక్కడి నుంచి మరి అమరావతి మీద దాడి మొదలైంది ఈ దాడి ఇట్లా జరుగుతూ ఉండగానే అధికార పార్టీ టోన్లో కొంచెం కొంచెం మార్పు వచ్చిందండి మూడు రాజధానుల మంత్రం నుంచి వైసీపీ ప్రభుత్వం నెమ్మదిగా గొంతు మార్చింది విశాఖ రాజధాని అని చెప్పి ఈ ఉత్తరాంధ్ర మంత్రుల చేత చెప్పించటం మొదలుపెట్టింది అంటే వెనక మాత్రం మరి జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకా తదితర నాయకులు అంతా ఉన్నారు కానీ బయట తెర ముందు మాట్లాడింది మాత్రం మంత్రులు బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావు గుడివాడ అమర్నాథ్ అంటే ఉత్తరాంధ్ర వాసులు ఉత్తరాంధ్ర నాయకులు మాట్లాడుతున్నట్లు అనమాట రాజధానిగా విశాఖను వ్యతిరేకిస్తే ఊర్ఖం కబడ్డార్ లాంటి ప్రకటనలు అన్నీ కూడా ఇచ్చారు వీళ్ళు మరి ఇదే సందర్భంలో ఈ గోదావరి జిల్లాలో అమరావతి రైతుల పాదయాత్రని పోలీసులు సాక్షిగా అడ్డుకోవడం కూడా మొదలుపెట్టారు సైమల్ టైనియస్గా ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి ఇదే సమయంలో రాయలసీమలో రాజధాని అంశం మీద నిశ్శబ్దం ఆవరించిందండి అంతకుముందు అమరావతి రాజధాని అంటే ఒప్పుకోమని చెప్పి గర్జించిన వాళ్ళు ఇప్పుడు కనబడడం అలా అధికార పార్టీ సానుభూతిపరులైనటువంటి రాయలసీమ మేధావులు ఇప్పుడు కంప్లీట్గా సైలెంట్ అయ్యారు అంటే విశాఖపట్నం రాజధాని అంటే రాయలసీమ మేధావులకు అభ్యంతరం లేదు కానీ అమరావతి రాజధాని అంటేనే ఉద్యమం చేస్తారన్నమాట అది మనకు అర్థమైంది సో మొత్తంగా ఇప్పుడు ఏంటంటే మూడు రాజధానుల నాటకానికి తెరదించి విశాఖపట్నాన్నే రాజధానిగా ప్రకటించడానికి వైసీపీ ప్రభుత్వం రెడీ అయినట్టు అధికార పార్టీ నాయకుల మాటలను బట్టి మనకి స్పష్టంగా తెలుస్తోంది కాబట్టి ఇక ముసుగులో గుద్దులాట ఉండకపోవచ్చు ప్రపంచం కోసం మూడు రాజధానులు వికేంద్రీకరణ అభివృద్ధి అనే మాటలని బహుశా వాడుతూనే ఉంటారు అయితే విశాఖపట్నమే రాజధాని అని కూడా అంతే గట్టిగా చెప్పబోతోంది వైసీపీ అంటే నెమ్మది నెమ్మదిగా ఇంజెక్ట్ చేస్తారనమాట విశాఖపట్నం రాజధాని అనేది ప్రాక్టికల్గా కూడా అంతే కదా పేరుకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని పెట్టినా కూడా మొత్తం ప్రభుత్వ శాఖలన్నీ ముఖ్యమంత్రి గవర్నరు సెక్రటేరియట్ అన్నీ కూడా విశాఖపట్నంలో ఉండాలి అనేది కదా వీళ్ళ నిర్ణయం కాబట్టి విశాఖపట్నమే రాజధాని అని చెప్పి అనేటువంటి మెసేజ్ని నెమ్మది నెమ్మదిగా ఇంజెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మరి ఇందుకోసమే ఈ విశాఖ గర్జన అనే పేరుతోటి వాళ్ళ విశాఖపట్నంలో మంత్రులందరూ కూడా ఈ జన సమీకరణలు చాలా బిజీ అయిపోయారు వైసీపీ వాళ్ళు విశాఖపట్నంలో ఎందుకు చేస్తున్నారు ఈ గర్జన మరి ఇంత ముందు చేయలేదు కదా అని అనుమానం రావాలి మనకి ఎందుకంటే రాయలసీమ గర్జన ఇదే స్థాయిలో జరగలేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుకు తెచ్చుకోవాలి అప్పుడు తిరుమల వరకు యాత్ర చేసినప్పుడు అమరావతి రైతులు అప్పుడు కూడా తిరుపతిలో పోటీగా కొంతమంది మేధావులను ముందు పెట్టి మరి వైసీపీ వాళ్ళు ఒక సర్వ బహిరంగ సభ నిర్వహించారు అయితే ఈ మేధావులను ముందు పెట్టారు కానీ స్వయంగా వైసీపీ నాయకులే మరి చాలామంది పవర్ఫుల్ నాయకులు ఉన్నారు రాయలసీమలో మొత్తం రాయలసీమ కంట్రోల్ చేసేది వాళ్లే వైసీపీ నాయకులు వాళ్ళు మంత్రులే వచ్చి స్వయంగా ఇటువంటి గర్జన చేయలేదండి ఆ రోజున దీనికి కారణం చాలా సింపుల్ ఉత్తరాంధ్ర నాయకులను ముందు పెట్టి రాయలసీమ నాయకులు అమరావతి మీద యుద్ధం ప్రకటించారన్నమాట చరిత్ర మళ్ళీ పునరావృతమవుతోంది ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి